శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. అత్రయవ ఉత్తర దిగ్భాగే, ఇక్కడికి ఉత్తర దిగ్భాగంలో ఉండేటువంటి రాజన్ యోజన దూరత యోజన దూరంలో ఉన్నాడు వాడు. సకులాల అతిభక్త్యవ భిత్తికా విలమధ్యత, ఆ ఉత్తర దిక్కుగా ఉండేటువంటి ఆ భిత్తిక గోడల మధ్యలోంచి వచ్చి నన్ను ఆరాధించి పెడుతూ ఉంటాడు ఆయన మట్టిపూలతో. దారుభూతంచ మాం శూద్రః ప్రత్యహం పూజయత్యసు. ఆయన ఇంటి దగ్గర ఒక కొయ్యతో చేసినటువంటి వెంకటేశ్వర ప్రతిమ ఉంచుకుని, నా ప్రతిమ ఉంచుకుని దానికి బాగా శ్రద్ధగా పూజాదికాలు నిత్యం చేసేవాడు ఆయన. స్వస్థ శాంతస్వకృత్యంచ ప్రసమాప్య హరిప్రియ. ఆయన ఎప్పుడూ కూడా స్వస్థుడు, శాంతుడు. అటువంటి దివ్యమైనటువంటి నా యొక్క భక్తుడిని నేను ఎంతో ఆదరంతో చూస్తూ ఉన్నాను. స్నాత్వా విధి ఆత్మజ మృణ్మయ స్నాత్వా విధివదాత్మజ్ఞో మృణ్మయై తులసీ సుమయి. ఆయన శాస్త్రోక్తంగా స్నానం ఆచరించి ఆ దివ్యమైనటువంటి తులసీదళాలతో నాకు పూజ చేస్తూ ఉంటాడు. త్వద్భక్త్యా పరితుష్టేన తదంగీక్రియతేమయ్యా. కనుక నీకన్నా ఎక్కువ భక్తితో చేస్తున్నాడు కనుక ఆయన పూజను అంగీకరిస్తూ ఉన్నాను. తత్ర గత్వా ప్రతిదినం తం దృష్ట్వా తత్ప్రియాన్ తథా రాజన్ బహువిధా సంతి మద్భక్తాశ్చ విరాగిణః. నువ్వేదో బాగా డబ్బుందని చెప్పి నువ్వే గొప్ప భక్తుడిని అనుకుంటున్నావు. వైరాగ్య మహాభక్తి కలిగినటువంటి వాళ్ళు, వైరాగ్య మహాధనంతో భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎందరో నాకు భక్తులు ఉన్నారయ్యా. ఎదుక్తంతు త్వయాపూర్వం ఏకోహం భక్తిమానితి. నువ్వు అక్కడవే నాకు భక్తుడిని అని చెప్పి ముందు నువ్వేదో నా దగ్గర చెప్పావు కదా. త్వద్వచస్తద్వదహంకార మహోశ్రాయ విజృంభితం. నీ యందు భక్తి కన్నా అహంకారం బాగా విజృంభించింది. తదుక్తం ఆకర్ణ్య వినమ్రమస్తక సంత్యజ్య చైత్యం తదను ప్రజాపతి పద్భ్యాం జగామోజ్జితరాజగౌరవ తదాస్య మార్గం ప్రణమన్ ముహుర్ముహు. ఆ శ్రీనివాసస్వామి మాటలు విని తొండమానుడు వినయంతో తల వంచి శేషాద్రిని వీడి, రాజమర్యాదలను వీడి ఆ కులాల గ్రామానికి వెళ్ళి మాటిమాటికి నమస్కరిస్తూ నడిచి విడుతూ ఉన్నట్ట. ఆహా, శ్రీనివాసస్వామి చేతనే నాకన్నా గొప్ప భక్తుడని పిలిపించుకున్నవాడు ఎక్కడో ఉన్నాడు, వెళ్ళి వాడిని చూడాలి. తం చక్రవర్తినం దృష్ట్వా పద్భ్యాం ధావంత మాతురం పృచ్ఛంతం తస్య భవనం పరితో ఘటకారిణః. ఆ తొండమాన్ చక్రవర్తి తను నడిచి వెడుతూ దోవలో ఉండేటువంటి తనను చూస్తూ ఉండేటువంటి వాళ్ళందరినీ అడుగుతున్నట్ట, కుమారి భీముడు ఎక్కడ ఉంటాడు, ఆయన ఇల్లు ఎక్కడ, ఆయన ఇల్లు ఎక్కడ అని. ప్రాహుహూతం భగవద్భక్తం, ఆయన చాలా భగవద్భక్తుడు. కులాలం మార్గవర్తిన వసత్యత్రైవ రాజన్ స కులాలో భీమనాయక. రాజుగారు ఎలా అయితే భగవద్భక్తుడైనటువంటి ఆ యొక్క భీముడు అనేటువంటి వాడు ఎక్కడుంటాడు అంటే ఆయన నారాయణ భక్తుడు, ఆయన ఇక్కడే ఉంటాడు అని ఆ మార్గ మధ్యంలో అందరూ కూడా ఆయన్ని చూపిస్తూ ఉన్నారు. భక్తిరి యస్య హరో కృష్ణ సేవామృత్యం కరోతి యహ ఏవ ముక్త సలోకైశ్చ పృథికై పృథివీపతి జగామతస్య భగవన్ తొండవాన్ రాజసప్తమ తద్గృహ బహిరాస్థాయ స్తుతవాం సద్గృహనృప తతః కులాలో భ్రమిత జనైర్విజ్ఞాపితస్తత తదర్శ రాజశార్దూలం పతితం ప్రాంగణే తద. అలా రాజుగారు రావటం, తన ఇంటి ముందు వెతుక్కుంటూ వచ్చి
సాష్టాంగ పట్టం చూసి ఆ కులాలుడు భీముడు కంగారు పడిపోయాట. ఏమిటి రాజుగారు రావటం ఏమిటి, మన వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా అని అనుకుంటున్నట్టు పాపం ఆయన. కిమిదం భో మహత్ కష్టం, రాజా అసౌ పతితకుత, అయ్యో ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ రాజు ఇలా ఎందుకు పడిపోయాడు మా ఇంటి ముందు, నన్ను ఆ యమధర్మరాజు ఇలా దండిస్తాడు, ఎందుకంటే మహారాజులు వచ్చి ఇంటి ముందు పడకూడదు. మమ అపరాధ నాస్త్యత్ర తథాపి యమదండనే, నా తప్పేం లేదు కానీ యమదండను నేను అనుభవించవలసి వస్తుందేమో. శక్తి అసౌ శక్తోసౌ రాజశార్దూల సభ్యోహం తస్య కర్మణి నైవేద్యార్థం హరేస్తస్య ఘటానాం శతకం మమ. పూర్వం నైవేద్యం చేయటానికే 100 కుండలు కావాలని రాజు నన్ను ఆజ్ఞాపించాడు. అది కథితం తేన భూపేన తదద్య ప్రదదామితాన్, అప్పుడు ఆయన ఆజ్ఞాపించినటువంటి కుండలు ఇప్పుడు నేను తయారు చేసి పంపించేస్తున్నానే, ఇంతలోపలికి రాజుగారు వచ్చేసేయాలా, పాపం ఆయనకి తెలియదు జరిగినటువంటి విషయం. ఏవం శూద్రే చోక్తవతి రాజ్ఞా సంజ్ఞాముపేయిమాన్ కోసౌ భీమో హరేర్భక్త కులాల కృష్ణతోషణ త్వత్పాద యుగళం వందే సతతం సాధు సంమితం. అయ్యా ఎవరిక్కడ విష్ణు భక్తుడు, శ్రీమన్నారాయణుని అనుగ్రహపాత్రుడు, ఆ కుమ్మరవాడైనటువంటి ఆ మనుష్యుడెవరు, ఆ సజ్జనుడికి పూజలు, ఆ యొక్క స్వామివారికి పూజలు చేసేటువంటి వారి యొక్క పాదద్వంద్వానికి నేను నమస్కరిస్తున్నాను అని రాజు పలికెట్ట. ఏవం వదతి రాజర్షు భగవాన్ భక్తవత్సల ఆవిర్బభూవ పురత కులాలస్య మహాత్మన. ఇలా శ్రీనివాసస్వామి భక్తుడు ఇక్కడ ఎవరున్నారు భీముడనేవారు అని రాజు పలుకుతూ ఉండగానే అక్కడ ఆ భీముడి ముందు శ్రీనివాసస్వామి ప్రత్యక్షమైపోయారు. ఆవిర్భూతం హరిని దృష్ట్వా కులాలో భక్తి సంయుత, సాక్షాత్తు శ్రీనివాసుడు అక్కడ ప్రత్యక్షమైతే ఆ కులాలుడు భక్తితో ఆయన పాద నమస్కారం చేశాడు. తుష్టావ హర్షపుంగాంగ తుష్టావ హర్షపుష్టాంగ శ్రీనివాసం నిరామయం. ఆ భక్తియుక్తుడై ఆ దివ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి అవయవాలతో తేజోమూర్తిగా ఉండేటువంటి ఆ శ్రీనివాసుని చూసి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. త్వద్ధామ వైకుంఠపురం మహాత్మన్, ఆ దివ్యమైనటువంటి ఆ శ్రీనివాసస్వామిని దర్శించి ప్రీతి పొందేసినటువంటి ఆ యొక్క కులాలుడు గొప్ప స్తోత్రం చేస్తున్నాడు. స్వామే ప్రత్యక్షమైపోతే తన పుణ్యాల పంట, ఆ స్వామే తన ఇంటి ముందుకు వచ్చి వెంకటాచలం నుంచి ప్రత్యక్షం ఇచ్చేస్తే ఎంతటి ఆనందం కలుగుతుంది. అయ్యా స్వామి నువ్వు ఎంతటి వాడువి, త్వద్ధామ వైకుంఠపురం నీ ఇల్లా, వైకుంఠపురం మహాత్మన్ సాక్షాత్తు ఆ వైకుంఠమే నీ యొక్క పురం అయి ఉన్నది. త్వద్వల్లభ సాగర నందినీచ, నీ భార్య ఎవరు, సాగర గర్భంలో ఉదయించినటువంటి సకల సంపదల స్వరూపిణి. త్వన్నాభిజాతో హి పితామహోపి, నీ యొక్క నాభీకమలంలో పుట్టి ఈ 84 లక్షల కోట్ల జీవరాశుల్ని సృజిస్తూ ఉండేటువంటి వాడు పరమ పవిత్రుడు, నిరంతరం వేదాలను చదివేటువంటి ఆ బ్రహ్మగారు. కిం త్వాం స్మరామి శకులాల జన్మ, నిన్ను ఇంతకన్నా ఈ కులాల జన్మ ఎత్తినటువంటి వాడిని ఏమను స్మరించగలనయ్యా. త్వత్పాద సంభవాదేవి సాక్షాత్ భాగీరథీ శుభ, నీ పాద పద్మముల నుంచి సాక్షాత్తు ఈ ముల్లోకాలని పావనం చేసేటువంటి గంగానది పుట్టిందయ్యా. తవ పుత్రి వదతి తాం చతుర్వేదమయో విధి, ఆ నీ యొక్క పుత్రిగా ఆ యొక్క గంగమ్మ తల్లిని బ్రహ్మగారంతటి వాడే వేదమయుడే చెప్తూ ఉన్నాడు. తవాసనం సదాదేవాహ వదంతి ఫడినం విభో, నీ యొక్క ఆసనం ఆ ఆదిశేషుని యొక్క 1000 పడగలు కలిగినటువంటి మహావిష్ణు భక్తుని యొక్క శరీరం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సహస్ర వదనం శేషం సువర్ణం వాహనం విదుహు, ఆ యొక్క శేషుడు 1000 తలల వాడు నీ యొక్క నివాసభూమి అయితే నీకు 1000 రెక్కలు కలిగినటువంటి ఆ యొక్క కుంకుమాంకిత దేహుడు అయినటువంటి ఆ సుపర్ణుడు వాహనంట కదా. నక్షత్రమాల తవ దంత పంక్తి, ఆ నక్షత్రమాల నీ యొక్క దంత పంక్తిటి కదా. విద్యుత్ ప్రకాశస్తవ దేహకాంతి, నీ యొక్క దేహకాంతి ఆ మెరుపు తీగలట కదా. మహీధర మేరు హిమాద్రిముఖ్యా త్వదస్తి భూతాహి పురుషోత్తమాద్య, అయ్యా పురుషోత్తమ నీకు మేరుమందలాది మహాపర్వతాలన్నీ నీ యొక్క ఆ శరీరానికి ఉండేటువంటి దేహానికి ఉండేటువంటి దివ్యమైనటువంటి అస్థి గణమౌటి కదా. తవాక్షిణి భానువిధు విధు చ విష్ణు, స్వామి
నీ యొక్క కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు కదా. విరాట్ పదం త్వాం శరణం ప్రపద్యే, ఇలా విరాట్ పురుషుడిగా నిన్ను తెలుసుకుంటూ ఉన్నాను, అలాంటి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. ఏవం స్తువతి శూద్రేతం ప్రసన్నా కమలాలయ జగద్ధాత్రి జగాదైవం పురుషం పరమేశ్వరం. ఇలా భక్తుడు శ్రీనివాసుని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ శ్రీదేవి అనుగ్రహించింది శ్రీనివాసంతో అంది. కోయం కులాల పురుషోత్తమస్య కథం బభూవత్వై భక్తిరీదృక్, కాజాతిరస్య క్వచి సద్గుణాస్తే కిమద్భుతం భో కరుణాంబురాశే. అయ్యా, ఎవడైన ఇంత నీ అనుగ్రహాన్ని పొందాడే, ఈయన యొక్క వృత్తాంతం ఏమిటో నాకు చెప్పవలసింది అని అంది ఆ తల్లి. శ్రీభూషణులతో చరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా